జపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ ని రెండు ఇన్నింగ్స్ లో నూట డెబ్బై ఎనిమిది పరుగులకే టీమిండియా కుప్పకుల్చింది మ్యాచ్ లో నాలుగో రోజైన ఇంగ్లాండ్ టీమ్ లో కెప్టెన్ జోస్ కెప్టెన్ అలాగే జోస్ బట్లర్ మినహా ఎవరూ కూడా చెప్పుకోదగిన స్కోర్ చేయలేకపోయారు భారత బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా నదీం రెండు ఇషాంత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా తల ఒక వికెట్ అంతకు పరుగులకు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా కొన్ని నిమిషాల ముందు ఆల్అౌట్ అయిపోయింది అయితే ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోర్ ముప్పై మూడుతో ఈ రోజు బ్యాటింగ్ ను కొనసాగించిన వాషింగ్టన్ సుందర్ ఎరభై ఐదు పరుగులు నూట ముప్పై ఎనిమిది బంతుల్లోనే సాధించి చివరి వరకు అజయంగా క్రీజ్ లో నిలవగా నదీ ఈశాన్ శర్మ బుమ్రా సున్నా నాలుగు సున్నా తో నిరాశపరిచారు ఆదివారం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఆల్ ఎనిమిది పరుగులకు అయితే ఈ రోజు జరిగిన దానిలో కేవలం నూట డెబ్బై ఎనిమిది పరుగులకే ఆల్అౌట్ చేసేసింది మన భారత క్రికెట్ జట్టు ఇప్పటికి భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ చేస్తూ రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించింది అయితే చపా పిచ్చి స్పిన్నర్లకు సోమవారం అతిగా అనుకూలిస్తున్నట్లు కనిపిస్తుంది ఎంతలా అంటే తొలి ఇన్నింగ్స్ లో నూట తొంభై పాయింట్ ఒక ఓవర్లో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో నలభై ఆరు ఓవర్లకే మొత్తం అంతా కూడా ఆల్అౌట్ అయిపోయారు అంతేకాకుండా మ్యాచ్ లో మంగళవారం ఆ ఆట మాత్రమే మిగిలి ఉండగా నాలుగు వందల ఇరవై పరుగుల ఛేదనకి టీమిండియా దిగింది ఇదో పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి తొలి ఇన్నింగ్స్ తొంభై ఐదు పాయింట్ ఐదు ఓవర్లు ఆడిన భారత్ మూడు వందల ముప్పై ఏడు పరుగులకి ఆల్అౌట్ అయిన విషయం తెలిసింది ఏది ఏమైనప్పటికీ భారత్కు మరొక ఛాన్స్ దక్కిందనే చెప్పుకోవాలి